Kindle Dubai Mall ang punta. So, Burj Khalifa guys. Kindle Dusar ka da. If you bond ka da, actually. Hello guys, welcome back. Idi Microsoft Flight Simulator. So, idi manam present ka Dubai International Airport lo unnam. सो వెనకల్ చూసుకుంటే షార్జా ఎయిర్పోర్ట్ అని చూపిస్తుంది 9.12 నాటికల్ మైల్స్ దూరంలో సో మ్యాటర్ అయితే అది రెండు చూపిస్తుంది షార్జా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఓకే సో మనం రన్వే 30 లెఫ్ట్ మీద ఉన్నాం ఈరోజు మనం చిన్న మినీ దుబాయ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం అన్నమాట సో అది మ్యాటర్ ఓకే సో పార్కింగ్ బ్రేక్స్ రిలీజ్ థ్రాటిల్ ఫుల్ So this is Dubai International Airport. This is Cessna 172 flight. Nalugure padtaru with including pilot. So adi matter. In koncham speed 80 vachinda. Now we can actually take off. Adi guys matter. రన్వే నుంచి టేక్ ఆఫ్ అయ్యాము ఇప్పుడు అండ్ ఇప్పుడు చూస్తే నార్మల్గా మన డిపార్చర్ గేట్వేస్ ఉంటాయి కదా డిపార్చర్ ఎయిర్పోర్ట్లో గేట్స్ ఉంటాయి కదా నార్మల్గా సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అవన్నీ గేట్స్ కింద లెఫ్ట్ సైడ్ సో బోయింగ్ ఉన్నాయి 747 ఫ్లైట్ ఉంది పెద్దది ఆ వైట్ గ్రే ఆరెంజ్ ఎల్లో ఆరెంజ్ చూపిస్తూ ఉంది కదా సో అదొక 747 పెద్ద ఫ్లైట్ ఉంది లైక్ ఎయిర్ బస్ 380 లాగా సో ఇది చాలా పెద్ద ఎయిర్పోర్ట్ యాక్చువల్గా మీరు చూసుకుంటే ఇక్కడ గేట్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇటు వెనకాల కూడా ఉన్నాయి సో అటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే బుర్జ్ ఖలీఫా అని సో మనం అక్కడికి కూడా వెళ్దాం ఈ వ్యూలో కొంచెం ఇంకొంచెం ముందుకెళ్తే కనిపించవచ్చు మేబీ చాలా దూరం ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఆయన విచ్చే సో ఆ టవర్ లాగా ఉంది కదా కింద అది ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ So all planes in out departure area will be able through that communication of the different types of ATCs on the airway low and air low no mutton traffic control chadanki for the only departures arrivals control chadanki kone explicit ka baga inka full Russian airports like separate ga unta departures arrivals avanni ante plan chestuntaru endukante inka inkoka chuste ee aa runways lalo fixed untai konni ba busy busy airports ela untai ante ఒకసారి రన్వే టూ సైడ్స్ ఉంటుంది కదా ఒక సైడ్కి ఫుల్ ఫ్లెజ్డ్ ఉంటుంది అంటే ఆ ఫుల్ ఫ్లెజ్డ్ అరైవల్ లాగా ఉంటుంది ఇంకొక సైడ్ డిపార్చర్ యా కొన్ని అలా ఉంటాయి కొన్ని ఏంటంటే యాక్చువల్గా ఇంకా బిజీ సారీ ఇందాక తప్పు చెప్పాను బిజీ ఎయిర్పోర్ట్స్లో డిపార్చర్ అరైవల్ రెండు ఒకటే సైడ్ నుంచి ఉంటాయి సో బేస్డ్ ఆన్ దట్ మనకి అప్పుడప్పుడు మనకి డిపార్ట్ చేసేటప్పుడు ఫ్లైట్స్ కొన్ని రన్వేకి ముందు ఎగ్జాక్ట్గా ట్యాక్సీవే అంటారు రన్వే కాకుండా మిగతాది ఎక్కడైనా ప్లేన్ మనం ఎయిర్పోర్ట్లో వెళ్తూ ఉంటుందో అదంతా మొత్తం ట్యాక్సీవే అంటారు సో రన్వే ఎక్కే ముందు కొంచెంసేపు ఆగుతాం అప్పుడప్పుడు ఎందుకంటే ఆ టైంలో ఏమైనా ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది ఆర్ ముందున్న ఫ్లైట్ డిపార్చర్ అవుతుంది అంటే అది క్లియర్ అయ్యేంత వరకు మనం ట్యాక్సీవే దగ్గర వెయిట్ చేయాల్సిందే సో అది మ్యాటర్ సో ఇది దుబాయ్ సిటీ సో అది బుర్జ్ ఖలీఫా సో అక్కడికి వెళ్దాం పామ్ ఐలాండ్ ట్రై చేద్దాం కుదిరితే కనిపిస్తుంది ఐడియల్గా యా అది కూడా ప్లాన్ చేయవచ్చు యాక్చువల్గా సో మరీ పొద్దున పెట్టినట్టుందా టైం ఎంత సెట్ చేయండి ప్రజెంట్ చూసుకుంటే 9:35 ఉంది ఓకే చూద్దాం నైట్ కూడా చూపిస్తా ఇక్కడ మార్చేసుకోవచ్చు డైనమిక్గా అది కూడా సో అది బుర్జ్ ఖలీఫా లెఫ్ట్ సైడ్ సో కొంచెం అలా మార్చే వాటర్ బాడీ సైడ్ వెళ్ళి తర్వాత బుర్జ్ ఖలీఫా సైడ్ వెళ్దాం మనం వెనక్కి చూసుకుంటే అక్కడ ఉంది కదా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 3.26 నాటికల్ మైల్స్ అది మా మెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సో అక్కడి నుంచి మనం టేక్ ఆఫ్ చేసాం సో మనం లెఫ్ట్కి కొంచెం ఇంక్లైన్ అవుతే వీ కెన్ యాక్చువల్లీ
మనకి బుర్జ్ ఖలీఫా అనేది కనిపించవచ్చు. అంటే ఇలా కనిపిస్తుంది త్రూ కాక్పిట్, ఈ కాక్పిట్ ద్వారా ఇలా టర్న్ అయితే చూడండి గైస్ ఎలా ఉంది, పడిపోతున్న ఫీలింగ్ వస్తుంది. అది ముందు కనిపిస్తుంది కదా, దట్ ఈస్ బుర్జ్ ఖలీఫా. రైట్ సైడ్ కొన్ని కూడా ఉన్నాయి వ్యూ పాయింట్స్. బేసిక్గా మనకి ఇప్పుడు ఆ స్క్రీన్ మీద చిన్న వైట్ డాట్స్ లా కనిపిస్తున్నాయి, దగ్గరికి వెళ్తే ఆ ల్యాండ్ మార్క్ ఏమైనా ఉంటే అది హైలైట్ చేసి చూపిస్తుంది అది ఏంటి అనేది. సో అది మ్యాటర్. అక్కడ టేక్ ఆఫ్ చేసాం, అక్కడ నుంచి ఇలా వచ్చి ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకున్నాం. ఇక్కడ ఏదో ఉంది కింద పెద్ద ప్లేస్ లాగా, సమ్ గ్రౌండ్ సమ్ స్టేడియం లాగా అనుకుంటా, ఇండోర్ స్టేడియం సార్ట్ ఆఫ్. ఆ దుబాయ్ మాల్ చాలా ఫేమస్ కదా, సో ముందు ఉంది చూసారు కదా 2.7 నాటికల్ మైల్స్ అని 2.8. సో అలా కింద నుంచి వెళ్ళి ట్రై చేద్దాం. యాక్చువల్గా స్మూత్గా నడపచ్చు, అగ్రెసివ్గా కూడా నడపచ్చు. అంటే కింద ఇప్పుడు కింద రోడ్ ఉంది కదా ఎగ్జాక్ట్గా, ఆ త్రూ ఆ రోడ్ చూస్తే ఆ వెహికల్స్ కూడా వెళ్తున్న సెన్సేషన్ కనిపిస్తుంది కదా. సో అదనమాట. సో ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మైక్రోసాఫ్ట్ ఫ్లైట్ సిమ్యులేటర్ ఈ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ని. నేను యాక్చువల్గా సాఫ్ట్వేర్ అనే అంటాను, గేమ్ కాదు. ఎందుకంటే గేమ్ అనేది ఎంత రియలిజం అనేది కష్టం, బట్ దీంట్లో ఫ్లైట్ కంట్రోల్స్ అన్నీ మొత్తం రియలిస్టిక్గానే ఉండాలి, అప్పుడే కానీ ఫ్లైట్ అంటే ఇప్పుడే ఏఐ సిస్టమ్స్ వీళ్ళు ఇన్బిల్ట్ పెడతారు అంటే ఈజీగా ఫ్లైట్ ఉండడానికి అది ఇది అని చెప్పి, బట్ ఐడియల్గా డజంట్ మ్యాటర్. ఓకే అది. సో బుర్జ్ ఖలీఫా గైస్ కాక్పిట్ వ్యూ అక్కడ నుంచే తీసుకెళ్తాం. అక్కడ ఆ దుబాయ్ది స్కై డైవ్ కూడా చాలా ఫేమస్ కదా, అక్కడ చూపిస్తుంటుంది రైట్ సైడ్ కొంచెం. అబ్బా కింద వాటర్ చూడండి అసలు ఎంత క్రిస్ప్, కింద రోడ్ వేస్. సో బుర్జ్ ఖలీఫా ఇక్కడ పాస్ చేయొచ్చు, నేను చేసి ఒకసారి చూపిస్తా. ఇప్పుడే క్రాస్ అయ్యాం అండ్ హియర్ ఇట్ ఈస్. ఇంకా హైట్ మనం ఇంత పైకి కూడా వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు. యా సో యాక్చువల్గా ల్యాండింగ్వి ఏవో ఉంటాయి, అవి మనం ఎందుకు ఇది ఆఫ్ అయినట్టు ఆర్ ఈ ఫ్లైట్కి అలా ఉన్నట్టు కింద ల్యాండింగ్ గేర్స్ ఉన్నాయి కదా, అది పార్కింగ్కి పెట్టినవో మరి నాకు తెలియదు ఎగ్జాక్ట్గా, బట్ నెక్స్ట్ టైం చూద్దాం అది మేబీ చాలా అప్డేట్ అయింది యాక్చువల్గా సాఫ్ట్వేర్ చాలా. సో సో కింద దుబాయ్ మాల్ అనుకుంటున్నా. సో బుర్జ్ ఖలీఫా కేస్ కింద చూసారు కదా, ఈ వ్యూ బాగుంది కదా యాక్చువల్గా నైస్, నాకు నచ్చింది అది. కాంట్రాస్ట్ ఉన్నాయి కలర్స్ మొత్తం ఫైన్. ఓకే ఇంకొంచెం పైకి వెళ్ళి ఇంకొక ఫోటో మోడ్ ట్రై చేద్దాము. అది గైస్ సో రెజ్యూమ్ చేస్తున్నా. షాడోస్ కూడా రియలిస్టిక్గా ఉన్నాయి కదా, ఆ బుర్జ్ ఖలీఫా షాడో పడినట్టు కింద బిల్డింగ్స్ది కూడా. నాకు చాలా ఇష్టం గైస్ యాక్చువల్గా ఫ్లైట్ సిమ్యులేటర్ చాలా రియలిస్టిక్గా ఉంటుంది. సో ఒకసారి పైకి వెళ్ళి మళ్ళీ ఇంకొక ఫోటో మోడ్ ట్రై చేద్దాం క్విక్గా. సో చేసేసిన తర్వాత ఆ స్కై డైవ్ ఆ ఏరియాస్ ఉన్నాయి కదా అటు వెళ్దాం. ఓకేనా లెట్స్ రోల్. కాక్పిట్లు చూస్తారా భయం వస్తుంది అది గైస్. సో నేను యాక్చువల్గా 1998 మోడల్ వర్జన్ నుంచి ఆడుతున్నా ఫ్లైట్ సిమ్యులేటర్. సో ఇక దుబాయ్ మాల్ కింద ఉంది, అదే దుబాయ్ మాల్ చూపించింది. ఎస్ అదే ఆ వాటర్కి రైట్ సైడ్ ఉంది కదా పెద్దగా, చాలా పెద్దది బుర్జ్ ఖలీఫా పక్కకే ఉంది. కోవిడ్ కొంచెం తగ్గితే కొంచెం స్కోప్ ఉంటే వెళ్ళొచ్చు చూద్దాం. సో పైకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. అబ్బా ఇది అవ్వదు అనుకుంటున్నాను నేను, ఇంకొక ట్రిప్ వేయాలి నాకు తెలిసి, క్రాష్ కూడా అవుతామేమో. ఓకే ఓకే జస్ట్ మిస్, స్టాల్ అయిపోయింది. స్టాల్ అంటే బ్యాలెన్స్ అవ్వకపోతే, అంటే మనకి ఇప్పుడు నార్మల్ ఫ్లైట్ ఎలా ఒక లిఫ్ట్ ఒక థ్రస్ట్తో మనకి ఒక బ్యాలెన్స్ అవుతూ ఫ్లైట్ నడుస్తుంది కదా, ఎప్పుడైతే ఆ లిఫ్ట్ది పోతుందో అప్పుడు స్టాల్ అంటాం, ఎందుకంటే ఇంకా అది బ్యాలెన్స్ అవ్వదు ఇంకా మొత్తం అంటే ఆ ఎయిర్ లిఫ్ట్ అదంతా అవ్వదు బ్యాలెన్స్ అవ్వదు అనమాట. సో ఫ్లైట్ కింద పడిపోతుంది. సో మళ్ళీ దాన్ని కంట్రోల్ ఒకటే కంట్రోల్ చేయాలంటే వెంటనే ఇలా స్టీప్కి తెచ్చి చేస్తే మనకి ఆ లిఫ్ట్ అనేది ఫామ్ అవుతుంది కదా, అప్పుడు మళ్ళీ చేయొచ్చు. సో ఎక్స్ట్రీమ్ పైకి లేపినా అలా వస్తుంది. అప్పుడు ఏంటంటే స్టాల్ వచ్చినప్పుడు మనం కింద గ్రౌండ్ ఆల్టిట్యూడ్లో హై హై లెవెల్ హై ఆల్టిట్యూడ్లో ఉంటే అప్పుడు మనం ఫుల్గా చేయొచ్చు.
నాకు తెలిసి ఇది చాలా కష్టపడుతుంది, వేరే ఫ్లైట్ తీసుకొని రావాల్సినట్టుంది. ఆరు ముందు నుంచే ప్లాన్ చేసుకోవాల్సి ఉంది, ఇది స్టాల్ అయిపోతుంది యాక్చువల్గా. అయితే ఇది మోస్ట్ సరిపోతుందేమో, ఈ వ్యూలో నుంచి తీస్తాం. సో ఓకే, మళ్ళీ చేసుకోవచ్చు నెక్స్ట్ టైం, ఎప్పుడైనా ప్లాన్ చేస్తాం. సో కొంచెం పక్కకు వచ్చాక ట్రై చేద్దాం. చూడండి, ఫుల్ ఫుల్ ఇంట్లోనే అయిపోయాం కదా, సో అరుస్తుంది కదా. సో పాజ్ చేశాను, అది గైస్ బుర్జ్ ఖలీఫా దుబాయ్ మాల్ ఇది. సో అదనమాట మ్యాటర్. ఓకే, లెట్స్ రెజ్యూమ్. ఇలాంటి వీడియోస్ నచ్చితే ఇంకా ప్రతి వరల్డ్లో ఉన్న ప్రతి సీట్ కవర్ చేయడానికి ట్రై చేద్దాం, అంటే ఇలాంటి వీడియోస్ తీయడానికి. వేరే గేమ్స్ కూడా ఆడుతూ ఉంటాను. యా, ఇది ఎలా అంటే అలా. నైస్, అన్ని బిల్డింగ్స్ టాల్ టాల్ బిల్డింగ్స్ లాగా ఉన్నాయి దాన్ని. యా, సో అక్కడ స్కై డైవ్. ఇక్కడ వరల్డ్ మ్యాప్ది కూడా ఒక ఐలాండ్ ఉండాలి, అది ఉంటుందేమో ఇక్కడే, అంతగానో గుర్తు రావట్లేదు. అంటే అవన్నీ ఉన్నాయి కదా వాటర్ బాడీస్ మీద కన్స్ట్రక్ట్, కానీ ఎక్కడ అనేది ఎగ్జాక్ట్గా తెలియదు. అటు వెళ్దాం, చూద్దాం, ఎక్స్ప్లోర్ చేయాల్సిందే. కానీ బాగుంది, అంటే ఆల్మోస్ట్ సడన్గా చూస్తే ఫుల్ డెజర్టెడ్ లాగా ఉంటుంది, బట్ అసలు ఫుల్ అక్కడ బుర్జ్ ఖలీఫా సైడ్ అదే ఇంకా అదే మెయిన్ సిటీ అంతా అసలు అనిపిస్తుందేమో. అదొక ఐలాండ్ ఉంది అక్కడ ఏదో. సో కొంచెం ఆల్టిట్యూడ్ తగ్గిద్దాం, కింద నుంచి వెళ్ళడానికి ట్రై చేద్దాం. కొంచెం ఎయిర్ స్పీడ్ కూడా సరే, మన ఫ్లైట్ స్పీడ్ కూడా తగ్గించి. ఏదో అయింది, సారీ నేను వేరే బటన్ ప్రెస్ చేశాను. సో అది కాక్పిట్లోకి వెళ్తే, యా, సో దుబాయ్ స్కై డైవ్ది అది. ఇది కూడా ఏదో అంటారు, నాకు ఎగ్జాక్ట్గా స్ట్రైక్ అవట్లేదు. మేము కొంచెం దగ్గరికి వెళ్తే అల్ అరబ్ బుర్జ్ అల్ అరబ్, ఇది ముందు నుంచే ఉండే బుర్జ్ ఖలీఫా, అంటే లేటెస్ట్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా కదా. సో అది మ్యాటరు, అదే అనుకుంటా కదా, ఎర్త్ మొత్తం ఆల్ కంట్రీస్ షేప్లో వచ్చేలాగా. ముందుది పామ్ ఐలాండ్ గైస్. సో దుబాయ్ సిటీ టూర్లో మనం ఇవి మేజర్ ఇవి కవర్ చేస్తున్నాం, కానీ బాగుంది, నైస్. అల్ అరబ్ పక్క నుంచి కింద నుంచి వెళ్ళి అలా పైకి లేచి స్కై డైవ్కి వెళ్ళి అటు నుంచి పామ్ ఐలాండ్ కవర్ చేద్దాం. సో ల్యాండింగ్ కూడా చేస్తాను, లక్కీగా ఎయిర్పోర్ట్ పక్కకే ఉంటుంది ఉంది కాబట్టి. సో డైరెక్ట్గా కట్ చేయకుండా ఎపిసోడ్ ఇది, ఈ వీడియో మనం మంచిగా ప్లాన్ చేసి కూల్గా పార్కింగ్ చేసి అప్పుడు క్లోజ్ చేద్దాం. సో అది గైస్ అల్ అరబ్. అబ్బా, ఇక్కడ హెలికాప్టర్ ల్యాండింగ్ ఇది కూడా ఉంది, దాని హెలిప్యాడ్ అంటారు అనుకుంటా. సో హెలిప్యాడ్ కూడా ఉంది పక్కకే, నైస్. అది దుబాయ్, ఇది గైస్ పామ్ ఐలాండ్ అన్నా కదా. సో ఇక్కడ నుంచి స్కై డైవ్ది నాకు తెలిసి ఇక్కడెక్కడో మేబీ ఏ రన్ వే నుంచి తీసుకెళ్తారో తెలీదు, మేబీ వెళ్తే కానీ ఎక్స్పీరియన్స్ అవ్వాలనే ఉంది నాకు. చూద్దాం ఈ కోవిడ్ అంతా తగ్గాక. సో దుబాయ్ స్కై డైవ్ అక్కడ అది మన హైలైట్ చేశారు, మేబీ అక్కడి నుంచి ఇలాంటి ఫ్లైట్స్ చిన్నవి లేచి అదే అట్లా ఫ్లై చేసి అంటే బుర్జ్ ఖలీఫా అన్ని కనిపించేలాగా వీడియోస్ ఫొటోస్ కూడా తీస్తారు. మా ఫ్రెండ్స్ చాలామంది అలా చేశారు బిఫోర్ కోవిడ్ అదంతా. సో అది మ్యాటర్. సో ఇది గైస్ పామ్ ఐలాండ్ రైట్ సైడ్ కాక్పిట్లో చూస్తే కొంచెం పైకి వెళ్ళాక చూపించవచ్చు, అది కనిపిస్తుంది కదా. లెఫ్ట్ సైడ్ ఇలా ఉంది. పామ్ ఐలాండ్ అది గైస్ మరి సంగతి.
ఎంట్రన్స్ అది భలే ఉన్నాయి కదా అసలు క్రేజీ. కానీ ఎంతైనా వాటర్ ఇలాంటి ఇప్పుడు ఇవన్నీ మ్యాన్ మేడ్ కదా, ఉండాలంటే కొంచెం ఆఫ్ కోర్స్ అవి పిచ్చ కాస్ట్లీ అనుకోండి. ఓకే అనుకున్నా కాస్ట్లీ అని, చాలా నేను విన్నంత వరకు కాస్ట్లీనే, మరి అది తెలియదు అవి ఏంటో పరిస్థితి ఎగ్జాక్ట్గా ఐఎమ్ నాట్ ష్యూర్. సో అది గైస్ ఇంకా మనం వెనక్కి వెళ్ళిపోదాము. సో నేను ఎయిర్పోర్ట్కి అబౌట్ ల్యాండ్ అన్నప్పుడు అది అప్రోచ్ ఫేజ్లో ఉన్నప్పుడు అక్కడ దాకా వెళ్ళి తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రెజ్యూమ్ చేస్తాను. సో అదే మనకి రైట్ సైడ్ ఉంది ఇంకా ఎయిర్పోర్ట్, సో మనకి షుడ్ ల్యాండ్ ఆన్ దట్ ఎయిర్పోర్ట్. అదే సేమ్ మనం ఐఎండిబి ఓఎండిబిది ఎయిర్పోర్ట్ కోడ్ యాక్చువల్గా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్ అది గైస్. సో మనకి ఇప్పుడు చూసుకుంటే రైట్ సైడ్ ఉంది రన్వే, సేమ్ మనం ఎక్కడైతే టేక్ఆఫ్ చేసామో అక్కడే ల్యాండ్ చేద్దాం. సో ఇది ఇన్స్ట్రుమెంట్స్, ఈ ప్యానెల్ వీటిని ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్స్ అంటారు. సో ఇది అదే ఎక్స్టర్నల్ వ్యూలో హెడ్అప్ డిస్ప్లే హడ్ అంటారు. ఇది ఎనేబుల్ చేసుకున్న ల్యాండింగ్ అప్పుడు కొంచెం మనకి ఈజీ అవుతుంది అని. సో మనం ఎక్స్ట్రీమ్గా ఉన్నాము, ట్రై చేద్దాం ల్యాండ్ చేయడానికి. సో ఇవి ఉంటే మనకి ఏంటంటే ఇప్పుడు లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఉంది కదా, అది అది ఎయిర్ స్పీడ్. సో ఫ్లైట్ ఎంత స్పీడ్తో మనకి వెళ్తుంది అని. సో ఒకసారి ఫ్లాప్స్ ఒకటి డౌన్ చేసుకొని, సో ఎలైన్ అవ్వాలి, చిన్న ఫ్లైట్ కాబట్టి అంత హెడ్సప్ ముందు నుంచి అవసరమే లేదు. సో ట్రై చేద్దాం ఇలా చేయడానికి. సో ఫ్లాప్స్ 15 పెట్టేద్దాం. సో ఇంజన్ తగ్గించేసాం, ఇది చాలా ఎక్స్ట్రీమ్ ల్యాండ్ అవుతున్నాం, దట్స్ ఓకే. సో అది గైస్ దుబాయ్ ట్రిప్, మినీ ట్రిప్ వేసాము. సో రైట్ సైడ్ చూస్తే చెప్పాను కదా గేట్స్, అవన్నీ ఎయిర్పోర్ట్ గేట్స్ ఉంటాయి కదా నార్మల్. ఇక్కడైతే ఎలా అయితే జనరల్గా డిపార్చర్ అప్పుడు ఉంటుంది, అరైవల్కి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నీ అలానే ఉంటాయి. బట్ యా సో అది, సో రన్వే కాకుండా పక్కన ఉన్న రోడ్ వేస్ ఉన్నాయి కదా వాటిని అన్నింటినీ ట్యాక్సీ వేస్ అంటారు. సో ఇంజన్ కట్ ఆఫ్, సో స్లోగా టచ్ డౌన్ చేస్తున్నాం. అంతే సింపుల్గా కూల్గా టచ్ అవ్వాలి అంతే గైస్. సో కూల్ స్మూత్ టచ్ డౌన్ అయింది యాక్చువల్గా. సో స్పీడ్ తగ్గించేసేసుకొని రైట్ సైడ్ మనం పెద్ద ఫ్లైట్స్ ఉంటాయి కదా, సో దాని పక్కన పార్క్ చేయడానికి ట్రై చేద్దాం. అక్కడ ఉన్నాయి కదా పెద్దవి, కొంచెం డయాగ్నల్గా చూసి ఆ ముందు ఫ్లైట్ వస్తుంది గైస్. అసలు దిస్ ఇస్ ఫన్నీ, అసలు ఎప్పుడు రియలిస్టిక్గా ఇలా అవ్వకూడదు. ఆగిపోయినట్టున్నాడు చూసి, దట్స్ ఓకే నేను చూసుకోలేదు అసలు. యాక్చువల్గా ఏటీసీ రూల్స్ ఫాలో అయ్యి వాటి నుంచి చేయాలి, బట్ యా అసలు ఇలా అయితే ఇంపాసిబుల్. బట్ అది మాయం కూడా అయిపోయింది సిమ్యులేషన్ కాబట్టి. సో స్లోగా వచ్చిందా, యా చూస్తే ఫ్లైట్ ఉంది చూడండి గైస్. యా సో మన ట్యాక్సీ వైకి ఇప్పుడు రన్వే నుంచి ట్యాక్సీ వైకి వచ్చాము. సో ఇది ఇంకొక రన్వే, అది నాకు తెలిసి అటు వెళ్ళి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుందేమో. సో మనం కొంచెం స్పీడ్ పెంచేసుకొని మళ్ళీ చేద్దాం. యా ముందు ఉంది ఇంకొక ప్యారలల్ రన్వేస్ ఉన్నాయి కదా అదనమాట. సో చూస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా మా వస్తే చూపిస్తున్నా, ఇది బుర్జ్ ఖలీఫా రన్వే క్రాస్ చేస్తున్నాం. ఇది రన్వే. సో మనం బయట అక్కడ ఏదో పెద్ద ఉన్నాయి కదా అటు సైడ్ లెఫ్ట్కి వెళ్ళి ఇంకా పార్క్ చేసేద్దాం అది గైస్. సో ఇలా చేయొచ్చు మినీ మినీ ట్రిప్స్ లాగా. సో ప్లాన్ చేస్తాను మంచి సిటీస్ చూస్ చేసుకొని అలా చేయడానికి. మీకేమైనా సిటీస్లో ఇలా క్రూజ్ చేయాలి ట్రిప్ చిన్న ట్రిప్స్ ఇవి అయితే ఎలా అంటే కింద కమెంట్స్లో చెప్పండి, తప్పకుండా మనం ఆ సిటీస్ కవర్ చేయడానికి ట్రై చేద్దాం. అక్కడ పెద్ద ఉన్నాయి కదా ఆరెంజ్ కలర్ టైల్స్తో, టైల్ ఆరెంజ్ కలర్ ఉంది కదా, సో దాని పక్కన మనం పార్క్ చేద్దాం. ఇంకొంచెం స్పీడ్ పెంచి పక్కన ఒక గేట్ ఖాళీ ఉందని అనుకుంటున్నా. యా సో అది, సో స్లోగా వచ్చి కొంచెం స్పీడ్ తగ్గిద్దాం. 18లో వెళ్తున్నాం. సో ఇంకా తగ్గించి
స్లోగా మనం అక్కడ పెడదాం, లేదంటే డిఫరెంట్గా ఫన్గా ఆ టూ ఫ్లైట్స్ మధ్యలో పెడదాం. రియలిస్టిక్గా అవ్వదాలా అసలు ఇక్కడ దాకా రావు చిన్న ఫ్లైట్స్? దట్స్ ఓకే, సిమ్యులేషన్ కాబట్టి వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ ఆర్ ఓన్ కంట్రోల్. అది కలిసి ఇక్కడ కార్గో ఇవి అవుతున్నట్టున్నాయి, పెద్ద ఫ్లైట్స్ ఇవి. సో స్పీడ్ కొంచెం తగ్గించి అది గస్. ఈ గేట్ యాక్చువల్గా పెద్ద ఫ్లైట్ కదా, సో పక్క గేట్ కూడా ఆక్యుపై చేసేస్తున్నాం. సో ఇక్కడ ఆపేస్తున్నాం, ఇంకా పార్కింగ్ బ్రేక్ సెట్ చేసేసా. అది గైస్ ఫ్లైట్, ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నా. యా దట్స్ ఇట్ గైస్. సో ఇలా ట్రిప్స్ ఇంకా చేస్తే ఇంకా కవర్ చేస్తాను, ఇప్పుడైతే దుబాయ్ కవర్ చేస్తాం కాబట్టి. యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్, బై బై, బీ సేఫ్.